హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు సర్కార్ను ఇరకాటంలో పెట్టిన యాంకర్ రష్మి నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల బాలికపై హైస్కూల్ విద్యార్థులు 3 అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిన విషయమే. ఆపై బాలికను కాల్వలోకి తోసేసి వెళ్ళిపోయారు. బిడ్డ కనిపించలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు ఫైల్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. జాగిలాలను రంగంలోకి దింపడంతో ఈ ఘోరం బయటపడింది. జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న బాలిక 3 రోజులుగా కనిపించకుండా పోయింది. బాలిక అదృశ్యంపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. పోలీసులకు బాలిక మృతదేహం లభించింది. దీంతో బాలిక స్కూల్ చదివే విద్యార్థులను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఆ ఇంటిలోని 3 బాలురు కూడా బాలిక చదివే పాఠశాలలోనే 6, 7వ తరగతి చదువుతున్నారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు వెల్లడించారు. బాలికపై తాము అత్యాచారం చేశామని ఆ 3 బాలురు తెలిపారు. ఆ తర్వాత భయపడి బాలికను చంపి కాలువలో పడేశామని పోలీసులకు చెప్పారు. అయితే బాలిక మృతదేహం ఇప్పటి వరకు లభ్యం కాకపోవడంపై పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. బాలిక రేప్పై స్పందించిన సింగర్ చిన్మయి స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ తీసుకురావాల్సిన ఎమర్జెన్సీ టైం వచ్చిందని చెప్పింది. ఇకనైనా ప్రభుత్వాలు ఈ వైపుగా ఆలోచించాలని చిన్మయి సూచించారు. తాజాగా ఈ ఘటనపై యాంకర్ రష్మి స్పందించారు. వాళ్ళు పెద్దవాళ్లలాగా రేప్ చేయగలిగితే వాళ్ళని పెద్దవాళ్లలాగానే శిక్షించాలి. వాళ్ళు చేసిన తప్పుకు ఏమాత్రం పశ్చాత్తాప పడడం లేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మైనర్లైతే కాదు. మైనర్లు అనే ఒక కార్డుతో వాళ్ళు తక్కువ శిక్షతో బయటపడడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఆమె అటాక్ చేశారు. సెలబ్రిటీలు సైతం ఈ ఘటనపై స్పందిస్తుండటంతో ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగినట్లయింది.